నమస్తే అండ్ వెల్కమ్ టు ఆర్ఎంటీవీ, దిస్ రాజమౌళి. వేటాడుతున్న సింహం కాసేపు ఆగి వెనక్కి అడుగులు వేస్తుందంటే అది భయపడి కాదు, ముందుగాల ఇంకా వేగంగా ఎలా వేటాడాలని ఆలోచిస్తుందని అనుకోవచ్చు. సో ఇది అక్షరాల ప్రస్తుతం భారతదేశంలో జరగబోతున్నది, ఇదే భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్నది కూడా ఇదే. అది ఎవరు కాదు, సాక్షాత్తు నరేంద్ర మోడీ. మొన్న జరిగిన ఎన్నికలలో నరేంద్ర మోడీకి సీట్లు తక్కువ వచ్చినాయి అనుకున్న దానికంటే, కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిండు కొంతమంది మిత్రుల సహకారంతో. అయినంత మాత్రాన మోడీ కంప్లీట్గా ఓడిపోయిండు, మోడీ వైఫల్యం చెందిండు అని చెప్పేసి అనుకునే కొంతమంది కుహానవాదులు, వాళ్ళకి కాస్త ఇంగిత జ్ఞానం తక్కువ ఉన్నట్టుంది. అదే అపోజిషన్లో ఉన్న రాహుల్ గాంధీ ఆల్మోస్ట్ ఆల్ అతనికి ఇంతకుముందు వచ్చిన సీట్ల కంటే డబుల్ వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఆయనకి 100కి 99 సీట్లు రాలేదు, 543కు 99 సీట్లు వచ్చినాయి. దానికి ఆయన మిడిసిపడుతున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు, ఏదో అధికారానికి దగ్గరగా ఉన్నట్టు, రాబోయే ఎన్నికలలో మేమే గెలుస్తామన్నట్టు, నేనే ప్రధానమంత్రి కాబోతున్నాడు అన్నట్టుగా పాపం కరడుగా అంటున్నాడు. అది కాస్త పక్కన పెడదాం. నరేంద్ర మోడీ గారి గురించి మనం మాట్లాడాలంటే, నరేంద్ర మోడీ గారు ఆచి తూచి అడుగులేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కళ, ఆయన ఫ్యూచరు, ఆయన జీవితం మొత్తం భారతదేశం ప్రపంచ యవనికలో ఎలాగ ఉండాలన్నదే ఆయన డ్రీమ్, ఆయన కలగంటా ఉంటాడు. అంతే తప్ప ఇలాంటి లాగా, వీళ్ళలాగా, ఈ కాంగ్రెస్ లాగా దేశాన్ని దోసుకొని సెక్యులర్ పేరుతో ఇతర మతస్థులకి, వాళ్ళకి తాయిలాలు ఇచ్చి వాళ్ళ ఓట్సు దండుకొని ఏదో దేశాన్ని సర్వనాశనం చేయాలన్న ప్లాన్ ఉంటుంది వాళ్ళకి తప్ప దేశ భవిష్యత్తు కోసం వాళ్ళది లేదు. భారతదేశం సనాతన ధర్మాన్ని వేరే వాళ్ళ మతస్థులకు వీళ్ళు దారబోయాలని చూస్తున్నారు తప్ప ప్రజల మీద ఏమాత్రం వాళ్లకు ప్రేమ లేదు, సనాతన ధర్మం మీద, ఈ హైందవ సంస్కృతి మీద వాళ్లకు కించిత్ కూడా బాధ లేదు. అట్లాంటి వాళ్ళు దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు తప్ప వేరే ఏం లేదని మనకి ఇక్కడ విజ్ఞప్తి చెప్తున్నారు. సో అసలు సంగతి ఏంటంటే, నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా, వీళ్ళ ద్వయం చాణక్య చంద్రగుప్తులాగా భారతదేశాన్ని ఎలా పైకి తీసుకెళ్లాలి, శత్రు దేశాలతో ఎలా ఉండాలి, మిత్ర దేశాలతో ఎలా ఉండాలి, ప్రపంచ దేశాలతో ఎలా ఉండాలి, శాంతిని ఎలా రక్షించాలి, ఇవి ఆలోచిస్తారు తప్ప నీతి నిజాయితీగా పరిపాలిస్తున్నారు తప్ప వీళ్ళలాగా అవినీతి అక్రమాలతో కాదు, ప్రజలకు తాయిలాలు ఇచ్చి అధికారంలోకి రావాలని కూడా కాదు. సో నరేంద్ర మోడీ ప్లానింగ్ మొత్తం ఇంకా 5 సంవత్సరాలు ఎట్లా పరిపాలించాలి, ఈ 5 సంవత్సరాలల్లో సనాతన ధర్మాన్ని ఎట్లా బతికించాలి, భారత ప్రజల్ని ఒక తలెత్తుకుని ఎట్లా తిరిగాలి అని తిరిగేలా చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో సింహంలాగానే నరేంద్ర మోడీ కాసేపు ఆగిండు నిజమే, కానీ అతని మౌనం వెనుక ఎంత అద్భుతమైన వ్యూహ రచనలు ఉన్నాయో అది ఎవరికి అర్థం కాదు. సో ఆ అర్థం కానంత మాత్రాన మనం వాళ్ళని తక్కువ అంచనేయద్దు, వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ కుచ్చిత బుద్ధితోనే. కానీ నరేంద్ర మోడీ అట్లా కాదు, దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పాటుపడే వ్యక్తి. సో ఆయన చేస్తున్న వ్యూహరచనలు ఈ దేశ ప్రజల కోసం మాత్రమే అని మనం గుర్తించాలి. కానీ కొంతమంది ఈ ప్రజలలో కూడా సెక్యులరిజం పేరుతోని ఆయన చేస్తున్న పనులని విమర్శిస్తున్నారు. ఎందుకంటే నిజంగా కూడా నరేంద్ర మోడీని విమర్శించే ప్రతి ఒక్కడూ ఆలోచించుకోవాలి, నువ్వు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం పనులు చేసినావు, ఈ దేశం కోసం ఏం చేసినావు, నీ ధర్మం కోసం ఏం చేసినావు, నీ కుటుంబం కోసం ఏం చేసినావు, ఎంతసేపు అక్రమ సంపాదన తప్ప వేరే ఏమున్నది అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఆయన వైపు నీ చూపుడు వేలు చూపిస్తే నీ వైపు 3 వేలు నీ వైపు చూపిస్తున్నాయి. ఈ ఇంగితే జ్ఞానం లేని కొంతమంది మూర్ఖులు ఇట్లాంటి పనులు చేస్తారు. కానీ ఏది ఏమైనా కూడా భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాల నలుమూలలు తిరగాలంటే నరేంద్ర మోడీని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, నరేంద్ర మోడీ తీసుకునే డిసిషన్లకు మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. సో ఆయన మౌనం వెనుక అద్భుతమైన వ్యూహరచన ఉన్నదని గుర్తించాలి. రాహుల్ గాంధీలాగా మిడిమిడిసి పాటలు పాడితే బాగుండదు, అది ఆయనకే మంచిది కాదు, తర్వాత ఆయన ఇష్టం, ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో నరేంద్ర మోడీకి మొత్తం సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పెట్టండి. మోస్ట్ వెల్కమ్ ఫర్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై భారత్.